భారత్ బాయ్ బాయ్ ఐదేళ్లలో అన్ని లక్షల మంది ఆ ఏంటో చూద్దాం ప్రపంచంలోనే ఏ మారుమూల దేశానికి వెళ్లినా భారతీయులు దర్శనమిస్తారు అది విద్యా అవకాశాలు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు ఏ దేశానికైనా వెళ్లే సత్తా అక్కడ బతుకునిచేందుకు వెనకాడని తత్వం భారతీయుల్లో భారీగా ఉంటుంది అయితే గడిచిన కొన్నేళ్లుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయి అక్కడే స్త్రీ నివాసం ఏర్పరచుకోవటమే కాదు భారత పౌరసత్వాన్ని వదిలేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది కారణాలు ఏమైనా గడిచిన ఐదేళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య ఎంతో అక్షరాల ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మంది వీరంతా భారత పౌరసత్వాన్ని వదిలేసి విదేశీయులుగా మారిపోయారు కోవిడ్ కు ముందు పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య సగటున లక్ష ముప్పై రెండు వేల మంది ఉంటే కోవిడ్ తర్వాత ఆ సంఖ్యలో దాదాపు ఇరవై శాతం పెరగటం గమనార్హం మెరుగైన ఆర్థిక అవకాశాలు మాత్రమే కాదు ప్రశాంత జీవితం నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం విదేశాలు స్థిరపడాలని చూస్తున్న వారి సంఖ్య పెరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే భారత పాస్పోర్ట్ తో చాలా దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి అదే అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా సింగపూర్ లాంటి దేశాల పాస్పోర్టులతో ప్రపంచంలోని అన్ని దేశాలకు వీసా తీసుకోకుండా ప్రయాణాలు చేసుకోవచ్చన్న భావనతోను భారత పౌరసత్వాన్ని వదులుకోవటానికి వెనకాడటం లేదు గడిచిన ఐదేళ్లలో భారతీయులు నూట పద్నాలుగు దేశాల్లో పౌరసత్వాన్ని స్వీకరించడం గమనార్హం వీరిలో అత్యధికలు అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే జర్మనీలో స్థిరపడుతున్నారు సంపన్న దేశాల్లోనే కాదు చివరకు పాకిస్తాన్ నేపాల్ కెన్యా పౌరసత్వాన్ని స్వీకరించిన భారతీయులు కూడా ఉన్నారు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రపంచంలో చైనా తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్న దేశం భారతే వివిధ దేశాల్లో దాదాపు పదిహేను లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వీకరించడం ద్వారా భారత పౌరసత్వాన్ని కోల్పోతారు విదేశాల్లో మాదిరి మాత్ర పౌరసత్వం లేదు ఇలాంటి అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించలేదు రెండు వేల ఆరు నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పేరుతో కార్డును జారీ చేస్తున్నారు జీవితకాల పరిమితి తో జారీ చేసే ఈ కార్డుతో భారత్ కు వీసా లేకుండా వచ్చేయొచ్చు అంతేకాదు భారత్ లో ఉంటున్న ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు దీంతో భారత పౌరసత్వాన్ని వదులుకోవటానికి మనలు పెద్దగా ఆలోచించట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్